సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మాయా కుట్టు మిషన్. ఒక ఊర్లో బిందు, కావ్య అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. బిందు ధనవంతులమ్మాయి. ఆమెకి డబ్బు గర్వం ఎక్కువ. తను అందరికంటే ఎక్కువ దాన్నని, గొప్పదాన్నని చెప్పుకోవడం కోసమే పేద అమ్మాయి అయిన కావ్యతో స్నేహం చేసింది. ప్రతీదీ కావ్యతో పోల్చుకుని కావ్యని చులకనగా చేసి మాట్లాడుతూ ఉండేది. అయినా కావ్య అవేమీ మనసులో పెట్టుకోకుండా బిందుతో చాలా కలివిడిగా ఉండేది. అలా ఒకరోజు బిందు తన మిగతా ఫ్రెండ్స్తో కలిసి కావ్యని కలిసింది. కావ్య, రేపు నా బర్త్డే, నువ్వు ఖచ్చితంగా రావాలి. వావ్, అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్స్, చెప్పింది విను. రేపు ఇట్లా మాసిపోయిన బట్టలతో కాకుండా చక్కగా కొద్దిగా మంచి బట్టలతో రా. నీ దగ్గర లేకపోతే నాతో ఇప్పుడే మా ఇంటికి రా. నా పాత బట్టలు చాలా ఉన్నాయి, అవిస్తాను అనగానే కావ్య చిన్నగా నవ్వుకుంది. ఇప్పుడు నవ్వడం కాదు, రేపు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చూసుకో, అర్థమైందా? సరే సరే, వస్తాను, పదండే అంటూ ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా బిందు ఫ్రెండ్ సిరి అనే అమ్మాయి, ఏంటి అలా అన్నావు, నీ పాత బట్టలు తను వేసుకునే బట్టల కంటే బాగుంటాయా? నావన్నీ బ్రాండెడ్ బట్టలే, దానివి అసలు బట్టలేనా? ఒకే డ్రెస్ పిండుకొని రోజు వేసుకుంటుంది. అందరూ నీలా రిచ్చుండరు కదనే. అందుకే కదే దానికి నా పాత బట్టలు ఇస్తానని చెప్పింది. వచ్చి తీసుకోవచ్చు కదా. తీసుకోదు, పొగరు. దాన్ని పొగరు అనరే, ఆత్మాభిమానం అంటారు. ఆస్తులు లేని దానికి ఆత్మాభిమానం ఎందుకే? హా, పద వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. కావ్య కూడా ఇంటికొచ్చేసింది. ఇంటికి వచ్చి వంట చేస్తూ ఉన్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మమ్మా. ఏంటమ్మా? నాకు బట్టలు కుట్టే మిషన్ కావాలమ్మమ్మా. ఇప్పటికీ నువ్వు 100 సార్లు అడిగినవు కావాలి అని. గా 100 సార్లు నేను నా వల్ల కాదు అనే చెప్పిన, అయినా వదలకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతాన్నావు. మనసు మార్చుకొని తెస్తావేమో అని. చూడమ్మా, మీ అమ్మా నాన్నలు చనిపోయినప్పటి నుంచి నిన్ను నేనే చూసుకుంటున్నా. గీ ముసలితనంలో ఇల్లు ఇల్లు తిరిగి పనిచేస్తాన్నా. అమ్మమ్మకి సాయం చేద్దామని లేదు, కానీ ఖర్చు పెట్టిద్దామనే ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయి. అందుకేనమ్మమ్మ అడుగుతున్నాను, నేను నీకు సాయం చేయాలనే. ఇప్పుడు బట్టలు కుట్టే మిషన్ తెచ్చి వాటితో బట్టలు కుట్టి డబ్బు సంపాదిద్దామని. నువ్వు బట్టలు కుట్టి డబ్బు సంపాదిస్తావా? అసలు నీకు కుట్టడం వచ్చా? ఏ రోజైనా మిషన్ చూసినవా? నీకు అసలు ఎట్లా కటింగ్ చేయాలో తెలుసా? తెలీదు. మరి ఎందుకమ్మా నీకు బట్టలు కుట్టే మిషన్? బట్టల మిషన్ అనే ఆలోచన మానేసి ఖర్చు లేని పని ఏదైనా ఆలోచించుకో. అది కాదమ్మమ్మా అనగానే అమ్మమ్మ చాలా కోపంగా, వద్దు అన్నానా అని గట్టిగా అంది. కావ్య భయపడి మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళింది. వెళ్ళు వెళ్ళు, ఆకలేస్తే నువ్వే వచ్చి తింటావులే. ఆ మాట విన్న కావ్య బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళి నడుస్తూ ఉంది. అలా నడిచి నడిచి ఊరి బయట ఉన్న చిన్న కాలువ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కూర్చుంది. ఆ చెట్టు చాలా పెద్దది. కూర్చుని వాళ్ళమ్మమ్మ అన్న మాట గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సాయంత్రం వరకు అక్కడే ఉంది. కాస్త చీకటి పడుతూ ఉండగా ఆమెకి ఒక గొంతు వినపడింది. ఎవరమ్మా నువ్వు? ఎందుకు పొద్దుట్నుంచి ఇక్కడే కూర్చొని బాధపడుతున్నావు అన్న మాట వినపడగానే కావ్య చాలా ఆశ్చర్యంగా అటూ ఇటూ చూసింది. ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ అదే గొంతుతో, నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ కూర్చొని ఒకటే బాధపడుతున్నావు? ఎవరమ్మా మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాకు కనిపించట్లేదు అనగానే ఆమె ఏ చెట్టు కిందైతే కూర్చుందో ఆ చెట్టు దేవదూతగా మారింది. అది చూసిన కావ్య ఆశ్చర్యపోయింది. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు అనగానే కావ్య చాలా ఆశ్చర్యంగా చూస్తూ తన గురించి అంతా చెప్పింది. అంతా విన్న ఆ దేవదూత, ఆ మాత్రం దానికి ఇలా పొద్దున్నీ ఇక్కడే కూర్చొని బాధపడాలా? నువ్వేం బాధపడకమ్మా, నేను నీకు ఆ కుట్టు మిషన్ ఇస్తాను. నిజంగానా అంటూ ఉండగానే ఆ దేవదూత తన శక్తితో ఒక కుట్టు మిషన్ని ప్రత్యక్షం గావించింది. అది చూసి కావ్య తన కళ్ళని తానే నమ్మలేకుండా పోయింది. ఆ కుట్టు మిషన్ కావ్యకిస్తూ, ఇదిగో దీనితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ ఇచ్చి మాయమయ్యింది.
కావ్య చాలా ఆనందంగా ఆ కుట్టు మిషన్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి జరిగిందంతా వాళ్ళ అమ్మమ్మకి చెప్పింది. అమ్మమ్మ కూడా చాలా ఆశ్చర్యంగా, నువ్వు చెప్పింది నిజమా అమ్మ? అవునమ్మమ్మ, కావాలంటే ఇదిగో ఈ కుట్టు మిషన్ చూడు అంటూ చూపించింది. అది చూసి కావ్య అమ్మమ్మ చాలా సంతోషించింది. సరే కుట్టు మిషన్ బాగుంది, కానీ నీకు బట్టలు కుట్టడం రాదు కదమ్మా, నేర్చుకోవడానికి డబ్బులు కూడా లేవు అనగానే కావ్య కాసేపు ఆలోచించి, ఏం పర్లేదమ్మమ్మ, నేను సొంతంగా నేర్చుకుంటాలే అంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక బట్టని తీసుకొని తన కోసం ఒక డ్రెస్ కుట్టుకుందామనుకుని మొదలుపెట్టింది. చూస్తూ ఉండగానే ఆమె డ్రెస్ చాలా అందంగా కుట్టి అమ్మమ్మకి చూపించింది. అది చూసిన అమ్మమ్మ షాక్. గిరేందమ్మా, నీకు కుట్టడం రాకపోయినా ఇంత చక్కగా ఎట్లా కుట్టినావు? అదే నాకు అర్థం కావట్లేదమ్మమ్మా, బహుశా ఇదంతా ఈ కుట్టు మిషన్ వల్లనేమో. దీనికి శక్తులున్నట్లున్నాయమ్మమ్మా, నేను కుట్టకుండానే అదే కుట్టేసింది అని చెప్పి ఆ కుట్టు మిషన్ శక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా ఆ రోజు కావ్య ఒక మంచి డ్రెస్ కుట్టుకొని తర్వాత రోజు సింధు బర్త్డే పార్టీకి వెళ్ళింది. అక్కడ అందరి చూపు కావ్య డ్రెస్ మీదే. తను అంత చక్కని డ్రెస్ వేసుకురావడంతో షాక్ అయిన సింధు కావ్య దగ్గరికి వెళ్ళి, ఏ నీకు ఈ డ్రెస్ ఎక్కడదే, ఎక్కడ కొట్టుకొచ్చావు? కొట్టుకురావడమేంటే, ఇది నేనే కుట్టుకున్నాను అంటూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సింధుకి కూడా ఆ మ్యాజికల్ కుట్టు మిషన్ లాంటిది ఇంకొకటి తెచ్చుకోవాలని ఆశ కలిగింది. తర్వాత రోజు సింధు కూడా కావ్య చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. సాయంత్రం వరకు కూర్చున్నాక దేవదూత ప్రత్యక్షమయ్యి ఎవరు ఏంటి అని అంతా అడిగింది. సింధు తనకి అన్నీ ఉన్నా కూడా ఏమీ లేవని అబద్ధం చెప్పింది. నాకు ఎవరూ లేరు అనాదని, నాకు కూడా ఆ మ్యాజికల్ కుట్టు మిషన్ ఇస్తావా? అలాగే ఇస్తాను, కానీ నువ్వు చెప్పిందంతా నిజమైతే దాని శక్తులు పనిచేస్తాయి, లేదంటే నష్టం వాటిల్లుతుంది, అర్థమైందా అని చెప్పి కుట్టు మిషన్ ఇచ్చింది. కుట్టు మిషన్ చూసిన ఆనందంలో సింధు ఆ దేవదూత చెప్పిన మాటలేవీ పట్టించుకోలేదు. ఆ మిషన్ తీసుకుని సరాసరి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి బట్టలు కుట్టడానికి కూర్చుంది. మొదలు పెట్టిందో లేదో ఆ మిషన్ నుంచి ఆమెకి ఏదో షాక్ కొట్టినట్టయి మిషన్ అంతా కాలిపోయింది. అది చూసి సింధు షాక్. తన అత్యాశ వల్లే ఇలా జరిగిందని ఏడుస్తూ ఉంది. ఇక కావ్య ఆ మ్యాజికల్ కుట్టు మిషన్తో తన బట్టలే కాకుండా ఊర్లో వాళ్ళై చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బట్టలందరీ కూడా కుడుతూ తన పేదరికాన్ని పోగొట్టుకొని చాలా సంతోషంగా ఉంది.